హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ అప్డేట్ మనం చూసుకుంటే, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 20 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి చాలామంది అప్లై కూడా చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. స్టార్టింగ్ నోటిఫికేషన్లో చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతాము, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ మనకు లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్కి ప్రజెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ఓన్లీ మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకే ఒక పరీక్షతో సో దీన్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ పరీక్షకు సంబంధించిన ఏదైతే ఎగ్జామ్ మనం కండక్ట్ చేయాల్సింది ఏపీపీఎస్సి. సో దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది, ఇంకా రిలీజ్ చేయలేదు. ఏపీపీఎస్సీనే ఈ మెయిన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే చెప్తాను. సో ఎగ్జామ్ అయితే ఒకటే ఉంటుంది, అది కూడా ఏపీపీఎస్సి కండక్ట్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది. రిలీజ్ చేసిన తర్వాత మనకు ఈ 20 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అందరూ అప్లై అయితే చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో స్క్రీనింగ్ టెస్ట్ అవేమి ఉండదండి, ఒకే ఒక మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేస్తారంట. సో మనకు ఈ కొరిగంటం రిలీజ్ చేశారు అంటే ఖచ్చితంగా త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. సో అభ్యర్థులు అయితే ప్రిపరేషన్లో ఉండండి. ఆల్రెడీ మనకు ఏదైతే నోటిఫికేషన్లోనే సిలబస్ కూడా ఇచ్చారు కాబట్టి, సో ప్రిపరేషన్లో ఉండండి. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.